కాకినాడ జిల్లాలో రవాణా ఛార్జీల మిగులు కొరకు గొల్లప్రోలు దివిలి ప్రాంతాల్లో కొనసాగుతున్న స్టోర్ పాయింట్లను కాకినాడలో కొన్ని, జగంపేటలో కొన్ని పాయింట్స్ మార్చడం వలన హమాలీ కార్మికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం కాకినాడలోని సంజయనగర్ ప్రాంతంలో గల సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద హమాలీ కార్మికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హమాలీ కార్మికుల సంఘం అధ్యక్షులు తలాటం వీరబాబు మాట్లాడుతూ, తమ సమస్యను పరిష్కరించకుండా అధికారులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని, హమాలీ కార్మికులకు భంగం కలిగిస్తే సహించేది లేదని అన్నారు. మండల లెవెల్ స్టోర్ పాయింట్స్ ను యథాతథిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల మీద పరిష్కారం తీసుకుని ఏ మాత్రం కూడా ఆలోచించట్లేదు. అలాగే ఈ దివిలి గొల్లప్రోలు పాయింట్ హమాలీ కార్మికుల కుటుంబాలతో సహా ఇవాళ రోడ్డు మీదే పడే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే నిరసన తెలియజేస్తామనే కార్యక్రమాలు ఉన్నారు. కానీ అధికారులు ఎలక్షన్ కూడా అడ్డుపెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉండగా మీరు ఎలా నిరసనలు తెలియజేస్తారని, ఎలక్షన్ కోడ్ ఉండగా మీరు ఎలాంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, మీకైతే ఎలక్షన్ కోడ్ అమలు అవ్వదు, మాకైతే ఎలక్షన్ కోడ్ అమలు అవుతుందా అని ప్రశ్నించడం కూడా జరిగింది. మేము ఇకపై 6వ తారీఖుతోటి ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కనుక పూర్తిగా మేమందరం కూడా వీధి మీద రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేయాలని, తద్వారా పూర్తిగా పని బంద్ చేసి ముందుకెళ్లాలని, ఈ సమస్యపై తగు న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని, ఎంతవరకైనా మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం.